వన్పి కేసులో జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈడీ ట్రిబ్యునల్ నుంచి ఊరట లభించింది. గతంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ కు చెందిన 538 కోట్ల రూపాయల మేర ఊరట దక్కింది. ఇడుపులపాయలో 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఫ్లాట్స్, కమర్షియల్ స్థలం, షేర్లు, ఓ టీవీ ఛానల్కు సంబంధించిన యంత్రాల జప్తు జరిగింది. ఇప్పుడు వీటిని విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటు నిమ్మగడ్డకు చెందిన 325 కోట్ల విలువైన ఆస్తులు కూడా గతంలో జప్తు అయ్యాయి. దాన్ని కూడా రద్దు చేసిన ట్రిబ్యునల్ 244 కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రసాద్ను ఆదేశించింది. మరోవైపు భారతీ సిమెంట్స్ కేసులో జగన్ సతీమణి భారతికి కూడా ఈడీ ట్రిబ్యునల్ ఊరటనిచ్చింది. కేసు విషయంలో ఈడీ దర్యాప్తు సరిగ్గా లేదని, నిబంధనలు పాటించలేదని ఈడీకి చివాట్లు పెట్టింది అప్పీలేట్ ట్రిబ్యునల్. అటాచ్ చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలో ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 746 కోట్ల రూపాయలు. జీతం రూపంలో భారతి పొందిన సొమ్ము ఎలా అటాచ్ చేస్తారని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రిబ్యునల్ వాటిని ముడుపులుగా భావించలేమని చెప్పింది.